రామస్వామి దీక్షితులు, సుబ్బమ్మ గారు అని ఒక దంపతులు. ఈ రామస్వామి దీక్షితులు కూడా సంగీతమునందు చాలా నిష్ణాతులు. ఈయన ఒకనకొకప్పుడు నాకు ఈ సంగీతంలో మిగిలినవి కూడా ఎలా తెలుస్తాయని బెంగ పెట్టుకుంటున్న సమయంలో ఒక ముసాలి వగ్గు ఎండాకాలంలో ఆయన కూర్చున్న అరుగు దగ్గరికి వచ్చి, నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరి దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి వీరొక ఊరు విడితే అక్కడ నీకు గురువు దొరికి నేర్పుతారు అన్నారు. ఆ తండ్రి గారు, ఆ రామస్వామి గారు బయలుదేరి అక్కడికి వెడితే చిదంబరనాథ శాస్త్రి గారు అన్న గురువు దొరికి సంగీతం నేర్పారు. ఆయన సంగీతమునందు మహానిష్ణాతుడై తిరిగి వచ్చారు. ఆయనకి పెళ్ళైన 40 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టకపోతే ఆయన వైద్యనాథ స్వామి వారి గుడికి వెళ్ళి అక్కడ ముత్తుస్వామి అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, బాలాంబిక అమ్మవారి పేరు. ఆ గుడిలో ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అర్చించారు. ఆయన భార్య నిద్రపోతుంటే సుబ్బమ్మ గారికి అమ్మవారు కల్లోకి వచ్చింది. వచ్చి తన మెడలోంచి ఒక ముత్యాలహారాన్ని తీసి ఆవిడ చేతిలో పెట్టింది. ఆవిడ తీసి కళ్ళకద్దుకుని ఒక ముత్యం వంక ఇలా చూశారు, తెలివచ్చేసింది. నాకు అమ్మవారు ముత్యాలహారం ఇచ్చినట్టు నేను ముత్యం చూసినట్టు కలొచ్చింది అన్నారు. మన కడుపున ముత్యమే పుట్టబోతోందే అమ్మవారి అనుగ్రహంతో అన్నారు రామస్వామి దీక్షితులు. అప్పుడే మళ్ళీ కృత్తికా నక్షత్రంలోనే పుట్టినటువంటి వారు ముత్తుస్వామి దీక్షితులు. ఆయనకి పెట్టినటువంటి పేరు ముద్దు సుబ్రహ్మణ్యం అనేటటువంటి దేవతని కొలిస్తే పుట్టారు కాబట్టి ముద్దుస్వామి దీక్షితులు. కానీ ముత్యం కల్లో కనబడితే పుట్టారు కాబట్టి అరవ భాషలో ముత్తు అంటే ముత్యం, అందుకని ముత్తుస్వామి దీక్షితులు అయ్యారు. ఈ ముత్తుస్వామి దీక్షితుల వారు పుట్టిన తరువాత చిన్నస్వామి, బాలస్వామి, కమలాంబ అని ఇద్దరు కొడుకులు కూతురు పుట్టారు. ఈ చిన్నస్వామికి కళ్ళు కనపడడం మానేశాయి. తండ్రి గారు రామస్వామి దీక్షితులు ఏడుకొండల వాడి సన్నిధానాన్ని చేరుకుని 41 రోజుల పాటు వెంకటేశ్వర స్వామి వారిని అనేక రాగాలతో కీర్తనలు పాడి మెప్పించారు. వెంకటేశ్వర స్వామి 41వ రోజు దాటిపోగానే మండలం పూర్తవగానే ఆయన కొడుక్కి దృష్టినిచ్చేశాడు. అందుకే ఇప్పటికీ నేత్రహీనాక్షిదాయినే నమః అని వెంకటేశ్వర స్వామికి ఒక నామం. నేత్రములు లేని వాడికి మళ్ళీ దృష్టినిచ్చినవాడా అని. అది ముత్తుస్వామి దీక్షితుల వారి తమ్ముడికి జరిగింది. అది కొంతకాలం అయిన తర్వాత ముత్తుస్వామి దీక్షితుల వారు తండ్రి గారితో కలిసి ఉంటున్న రోజుల్లో తండ్రి గారికి ఉపదేశం చేసినటువంటి చిదంబరనాథ శాస్త్రి గారు మళ్ళీ వచ్చారు. పెద్దవాడిని అయిపోయానయ్యా, కాశీ వెళ్ళాలనుకుంటున్నాను, నీ పెద్ద కొడుకు ముత్తుస్వామి దీక్షితుల్ని నాతో సాయం పంపుతావా అన్నారు. ఆ రోజుల్లో కాశీ వెళ్ళడం అంటే కాటికి వెళ్ళడంతో సమానం, అందున పెద్ద కొడుకు నేను పంపనన్నారు. తెలుసున్నటువంటి జమీందారు ఒక ఆయన అన్నారు, విశ్వామిత్రుడు రాముణ్ణి పంపమంటే దశరథుడు కూడా ఇలాగే మాట్లాడాడయ్యా, పంపినందుకు ఇన్ని విద్యలో నేర్పి పంపాడైనా. చిదంబరనాథ శాస్త్రి గారంటే సాక్షాత్తుగా విశ్వామిత్రుడు లాంటి వాడు, పంపవయ్యా అన్నారు. ఆ చిదంబరనాథ శాస్త్రి గారు ముత్తుస్వామి దీక్షితుని తీసుకుని కాశీపట్టణానికి చేరుకున్నారు. 5 సంవత్సరములు రోజు గంగా స్నానం, కాశీ విశ్వేశ్వరుడు దర్శనం, గురుపాద సేవ. సంగీత శాస్త్రంలో ఎన్ని విషయాలున్నాయో అన్నీ నేర్పేశారు ముత్తుస్వామి దీక్షితునికి. ఒకనకొక రోజున పిలిచి అన్నారు, నీకు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలని లేదా అని అడిగారు. లేదు, నాకు ఇలా గురు శుశ్రూషలో, గంగా స్నానంలో, అన్నపూర్ణమ్మ చేతి అన్నంలో, విశ్వనాథుడి సేవలో తరించిపోవాలనుంది అన్నారు. నువ్వు అలా అనకూడదు నాన్న, నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవాలి, గురువుగారు మీరు అన్నారు. ఆయన నవ్వి అన్నారు, నా కాలం అయిపోయింది, నేను ఈ గంగలో కలిసిపోతున్నాను అన్నారు. అంత మాట అనవద్దు అన్నారు ముత్తుస్వామి దీక్షిత. ఇద్దరూ కలిసి గంగా స్నానానికి వెళ్ళారు. రోజు గురువుగారు ముందు దిగేవారు. గురువుగారు ఒడ్డున నిలబడి అన్నారు, దీక్షితారు ముందు నువ్వు నదిలోకి దిగి రోజు మనం ఎక్కడ స్నానం చేస్తున్నామో అక్కడ వరకు కాకుండా ఇంకొంచెం ముందుకెళ్ళు అన్నారు. ముత్తుస్వామి దీక్షితారు వారు ముందుకెళ్ళారు. ముందుకెళ్ళి నా కాళ్ళకి ఏదో తగిలింది అన్నారు. ఏది తగిలిందో అది చేతులతో పైకెత్తు అన్నారు. ఆయన వంగి చేతులతో పైకెత్తారు. గంగానది ఆయనకి కటాక్షించిన ప్రసాదం, ఒక వీణ దొరికింది ముత్తుస్వామి దీక్షితరికి. నీవు అమ్మవారి అనుగ్రహాన్ని పొందావురా నాయన, సంగీత సామ్రాజ్యంలో నీ పేరు చిరస్థాయి అయిపోతుంది, పైకి రా అన్నారు. ముత్తుస్వామి దీక్షితారు స్నానం చేసి వీణ పట్టుకుని వచ్చేశారు. చిదంబరనాథ శాస్త్రి గారు గంగలోకి వెళ్ళి 3వ మునక వేశారు, ఇక పైకి రాలేదు. ముత్తుస్వామి దీక్షితారు అక్కడున్న జాలరి వంటని పంపి వెతికించారు. గురువుగారు శరీరాన్ని వదిలిపెట్టేశారు. అంత్యేష్టి సంస్కారం చేసి ఆయనకి హనుమాన్ ఘాట్లో సమాధి నిర్మించారు. ఇప్పటికీ హనుమాన్ ఘాట్లో చిదంబరనాథ శాస్త్రి గారి సమాధి ఉంది. అక్కడ నిర్మాణం చేసి అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ తిరిగి తన ఊరొచ్చారు. కానీ తన వారు అప్పటికి తిరువారూరు వెళ్ళారని తెలిసింది. ఆయన విడుతూ విడుతూ తిరుత్తణి వెళ్ళారు. తిరుత్తణి వెళ్ళి సుబ్రహ్మణ్య కటాక్షంతో నేను పుట్టానంటారని ఒకరోజు మధ్యాహ్నం తిరుత్తణి కొండ మీద కూర్చుని కీర్తన పాడుతున్నారు వీణ మీద.
ఎవరో ఒక వృద్ధుడు వచ్చి ముత్తుస్వామి దీక్షితార్ అన్నారు. ఇక్కడ నన్ను తెలుసున్నవాడెవరు అని వీణ ఆపి ఇలా చూశారు. నోరు తెరు అన్నారు. నోరు తెరిచారు. నోట్లో పటికి బెల్లం వేసి కళ్ళు మూసుకుని ఏం పెట్టానో చెప్పు అన్నారు. ఆయన కళ్ళు మూసుకుని నవిలి పటికి బెల్లం అన్నారు. ఏం వినపడలేదు. ఏమిటి నన్ను అడిగిన వ్యక్తేడని కళ్ళు తెరిచి చూశారు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు కనపడలేదు, పరమతేజోమూర్తి. ఓహ్, నాకు సుబ్రహ్మణ్య దర్శనమైంది అని పొంగిపోయారు. అప్పుడే తిరుత్తణి కీర్తనలు అంటారు, ముత్తుస్వామి దీక్షిత కీర్తనల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద చేసినటువంటి సంస్కృత కీర్తనలు అత్యద్భుతంగా ఉంటాయి. ఆ కీర్తనలు చేశారు. చేసిన తరువాత వారి జీవితంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఎప్పుడు జరిగింది అంటే, ఒకనకొకప్పుడు కేవలూరు అనబడేటటువంటి ఊళ్ళో అక్షయలింగము అనబడేటటువంటి లింగ దర్శనానికి వెళ్ళారు. అర్చకుడు దేవాలయ దర్శన వేళలు అయిపోయి దర్శనమివ్వనన్నారు. నేను ఎక్కడి నుంచో వచ్చాను, ఒక్కసారి దర్శనమివ్వన్నారు. దేవుడు ఎక్కడికి పారిపోడులే, రేపు చూడన్నారు. ఆయన అదే ముఖపంటమంలో కూర్చుని అక్షయలింగ విభో అని కీర్తన మొదలెట్టారు. రాళ్ళు కరిగిపోయేటట్టుగా పాడుతున్న ఆ పాటకి భక్తులు, ఊళ్ళో వాళ్ళు, అర్చకుడు కూడా అలా నిలబడిపోయారు. ఆయన ఆలయం వంక చూసి అక్షయలింగ విభో అని కీర్తన చేస్తే ఆఖరణ కీర్తన పూర్తి చేసేటప్పటికీ ఆలయం తాళాలు ఊడిపోయి తలుపులు తెరుచుకుని శివలింగ దర్శనమైంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన కాళ్ళ మీద పడ్డారు. జమీందారులు కనకాభిషేకం చేశారు. ఇలా పుచ్చుకోవడం, అలా పెట్టేయడం తప్ప ఎన్నడూ తనకున్నదా చూసుకునేవారు కాదు. ఒకనకొకనాడు ఆయన భార్య ఇంట్లో అన్నం వండడానికి కూడా లేదు, శిష్యులకి ఆకలి. ఇటువంటి స్థితిలో అక్కడే ఉన్న దేవదాసి కమలమ్మ అన్నావిడిని పిలిచి, మీ గురువుగారికి లేదని చెప్పడానికి బెంగగా ఉంది, ఇంట్లో బియ్యం కూడా లేవు, భోజనం వేళ అయిపోతుంది, శిష్యులకి ఏం వండి పెట్టనని అడిగారు. అమ్మ మీరు బెంగ పెట్టుకోకండి, నా దగ్గర ఆభరణాలు ఉన్నాయి, గురువుగారి కీర్తి కన్నానా నేను ఈ ఆభరణాలు అమ్మి డబ్బిస్తానంది. ఈ మాటలు చెవిన పడ్డాయి మహానుభావుడికి. ముత్తుస్వామి దీక్షితర్ వచ్చి అన్నారు, ఆమె నా బిడ్డలాంటిది, నా శిష్యురాలు, ఆమె ఆభరణాలు అమ్మించి నేను అన్నం తిన్నా, నాకు ఎవడు కంఠం ఇచ్చాడో వాడు అన్నం పెడతాడు అని వెంటనే ఆయన బయలుదేరి త్యాగరాజస్వామి వారి ఆలయంలో కూర్చుని భగవంతుడి మీద త్యాగరాజం భజరే చిత్త అని కీర్తన చేశారు. ఆయన కీర్తన చేస్తూ పరవశించిపోయి అక్కడ కీర్తన పూర్తయ్యే సమయానికి ఓ రెండెడ్ల బండి వచ్చింది ఇంటికి. అమ్మ శత్రువుకి రాజోద్యోగులు వస్తున్నారని, 2 నెలలు ఉంటారని సంభారములన్నీ తెప్పించాం, కానీ రాజోద్యోగులు రావట్లేదని కబురు వచ్చింది. మీ ఇంట్లో అయితే అందరో విద్యార్థులు సంగీతం నేర్చుకుని అన్నం తింటారు, దీక్షితర్ వారికి ఇచ్చేద్దామని తీసుకొచ్చామమ్మా, ఈ సంభారాలు దింపండి అని ఇంట్లో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. దీక్షితర్ వారి కీర్తన చేసి ఇంటికి వచ్చారు. 2 నెలలకి సరిపడ సామాగ్రి సత్రం వారు తెచ్చిచ్చారన్నారు. అడిగితే సత్రం వారు అన్నారు, మాకేం తెలిసి విషయం మాకు తెలియదన్నారు. దీక్షితర్ వారు వెంటనే మళ్ళీ త్యాగరాజస్వామి వారి గుడికి వెళ్ళి, త్యాగరాజస్వామి వారు అంటే పరమశివుడు, అక్కడ మళ్ళీ కీర్తన చేసి ఆయనకి కృతజ్ఞతలు ఆవిష్కరించారు. అంతటి మహానుభావుడు. ఒకనకొకనాడు శరభోజీ మహారాజు గారికి ముత్తుస్వామి దీక్షితర్ అంటే ఎంతో ప్రేమ. ఒక్కసారి నా ఆస్థానానికి వచ్చి కీర్తనలు చేస్తే ఎన్నో ఆభరణాలు ఇస్తానన్నాడు. భార్య అంది ఒకరోజు రాత్రి, ఏమండి మీకు శరభోజీ మహారాజు అంత ఇష్టం కదా, ఒక్కసారి వెళ్ళి శరభోజీతో స్నేహం చేసి 4 కీర్తనలు ఆయన మీద పడకూడదా, ఆయన ఎన్నో ఆభరణాలు ఇస్తాడు, బంగారు ఆభరణాలు పెట్టుకోవాలని కోరికగా ఉంది అంది. అంటే ఆయన పడుకుని, అయ్యయ్యో నా భార్య నన్ను అర్థం చేసుకోలేకపోయింది, ఈ వాణి ఈశ్వరుడు ఇచ్చాడు, ఇన్నాళ్ళు భగవంతుణ్ణి కీర్తించి భార్య బంగారు ఆభరణాల కోసం మహారాజుని కీర్తన చేయనా అనుకుని బాధతో ఆయన ఒక కీర్తన అద్భుతమైనటువంటి హిరణ్మయీం లక్ష్మీం సదా భజామి హీనమానవాశ్రయం త్యజామి అంటూ కీర్తన చేశారు. చేసి పడుకుని నిద్రపోయారు. నిద్రపోతే ఆయన భార్య కలలోకి సర్వాలంకార శోభిత అయినటువంటి లక్ష్మీదేవి కళ్ళలోకి వచ్చింది. ఓసి పిచ్చిదానా, నీ భర్త వెళ్ళి రాజుల్ని సేవించి నీకు ఆభరణాలు తేవాలా, నీ కళ్ళ ముందు తిరుగుతూ నీతో కలిసి ఉన్నటువంటి వ్యక్తి, నువ్వు రోజు అన్నం పెడుతున్న వ్యక్తి ఎవరో తెలుసా, మహాభక్తుడై ఇన్ని కీర్తనలు పాడుతున్నవాడెవరో కాదు, నేనే పురుష రూపంలో ఉంటే ముత్తుస్వామి దీక్షితర్ అని సర్వాలంకార శోభిత అయినటువంటి అమ్మవారు లక్ష్మి ముత్తుస్వామి దీక్షితర్గా కనపడింది. కనపడితే ఆ భార్య పొంగిపోయి, నా అదృష్టం అమ్మవారే నాకు భర్తగా ఉందని పరమశించి ఆయన సేవలు చేస్తుంది. వారు పెద్దవారు అయిపోయిన తర్వాత 1835వ సంవత్సరం ఆశ్వీజ మాసం బహుళ చతుర్దశి నరక చతుర్దశి తిథి నాడు ఒకరోజు తెల్లవారుజామున స్నానం చేసి ఇంట్లోకి వస్తున్నారు.
ఆ ఊరి రాజుగారే స్వయంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాజ్యానికి ఏదో ఉపద్రవం వచ్చింది మహానుభావ, మీరు గొప్ప ఉపాసకులు, అమ్మవారి స్వరూపమైన వారు, నా భద్రగజం ఎందుచేతనో విర్రువెక్కినట్టుగా తొండమెత్తి ఘీంకారం చేస్తూ శ్మశానంలోకి వెళ్ళి నిలబడింది. ఎవరైనా వస్తే తొండంతో విసిరేస్తోంది, ఎందుకు జరిగింది ఇలాగని అడిగారు. మహారాజా, నీకేమీ కాదు, నువ్వు ఉపశాంతి పొందన్నారు. అన్నపూర్ణాదేవిని అర్చన చేస్తున్నారు. ఆయన శ్రీచక్రార్చన చేసి పున్నాగవరాళీ రాగంలో ఏహి అన్నపూర్ణే సన్నిధేహి సదాపూర్ణే చిదానంద విలాసిని అని కీర్తన చేశారు. ఆయన పూజ చేస్తున్న మూర్తిలో అన్నపూర్ణమ్మ సాక్షాత్కరించింది. అయిపోయిన తర్వాత శిష్యుల్ని కూర్చోబెట్టుకుని మీనలోచని పాశమోచిని భవపాశమోచిని శివే పాహి అంటూ వీణ వాయిస్తున్నారు. వీణ వాయిస్తూ అమ్మవారి వంక చూసి భవపాశమోచిని అని రాగం తీశారు. అమ్మా అంటూ ఆయన ఆ సప్తస్వర ప్రస్తారం చేసినప్పుడు ఏడవ స్థాయిలోకి వెళ్ళి పాడారు. అంతే, దాన్ని షడ్జమం అంటారు. అక్కడ పాడేటప్పటికే ఆయన కంఠం ఆగిపోయింది. శిష్యులు గురువుగారు ఆపేశారు ఏంటని ఇలా చూశారు. ఆయనలోంచి దివ్య జ్యోతి ప్రకాశిస్తూ బయటకు వచ్చి అమ్మవారిలో లీనమైపోయింది. ముత్తుస్వామి దీక్షితర్ పక్కకు ఉరిగిపోయారు. అప్పుడు అర్థమైంది శిష్యులకి, ఓహో, సంగీత శాస్త్రంలో ఒక మాట చెప్తారు, నిషాదం బృహతే గజ, సప్త స్వరాలలో పై స్థాయిలో ఏడో స్థాయిలో కానీ పాడితే ఆ సప్త స్వరాలలో ఏడో స్వరాన్ని దాన్ని పిలిచేటప్పుడు నిషాదము అని పిలుస్తారు. ఆ నిషాదమే సప్తస్వరాలలో ఏనుగు యొక్క ఘీంకారం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈయన సప్తస్వరాలలో ఆ ఏనుగు ఘీంకారం అంటే ఆరు చక్రములను భేదించి సహస్రార చక్రంలోకి వెళ్ళి సహస్రార చక్రంలో పరమేశ్వరుడితో క్రీడించి అమృతధారలను పొంది యోగి అయి అమ్మవారిలో లీనమైపోవడమే ఏడవ స్థాయిలో ఏనుగు ఘీంకారం చేయడం. రుద్రభూమిలో నిలబడి అంటే ఒక యోగి శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాడు ఈ రాజ్యంలో అని ఏనుగు సంకేతించింది. అందుకని రాజా నువ్వు బెంగ పెట్టుకోకర్లేదని మన గురువుగారు చెప్పి ఆయనే తన శరీరాన్ని విడిచిపెట్టి ఆ నాదోపాసనలో ఏడో స్థాయిలో సప్తస్వరాల్లో ఏడో స్వరాన్ని పలుకుతూ ఆ స్థాయిలో పలికినటువంటి స్థితిలో ఆ నిషాదాన్ని పలుకుతూ ఏనుగు ఘీంకారాన్ని చూపిస్తూ ఆయన అమ్మవారిలో ఐక్యమైపోయారు. మహానుభావుడు యోగ విరాట్ అని చెప్పి ఆ రోజున ముత్తుస్వామి దీక్షిత శిష్యులందరూ పొంగిపోయారు, మా గురువుగారంటే గురువుగారని. కాబట్టి ఇప్పుడు చెప్పండి, సంగీతమునందు సాహిత్యమునందు ఎవరు మహాపురుషులై తాము అభ్యసించినటువంటి విద్య చేత మోక్షము వైపుకి అడుగులు వేశారు తప్ప, తమ శిష్యులకి కూడా అటువంటి దిశానిర్దేశకత్వం చేశారు తప్ప, ఏ కారణం చేత కేవలం మనస్సుని రంజిల్ల చెయ్యడం తప్ప ఏదో కాలక్షేపం చేయించడం ఇలాంటి పిచ్చి పనులు సనాతన ధర్మంలో గురువులు చెయ్యలేదు. ఎప్పుడైనా చేస్తే వాళ్ళు నమ్ముకున్న విద్యతో, అది సంగీతం కావచ్చు, నాదోపాసనతో, రాగ తాళ ప్రస్థానములను తీసి మోక్షం వైపుకి వెళ్ళిన వాడెవడో వాడు సంగీత విద్వాంసుడు. అంతేకాని మైకు పట్టుకుని గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది పాడిన వాళ్ళందరూ సంగీత విద్వాంసులు కారు. అటువంటి సంగీతం మనని తరింపచేయలేదు, తాను తరించడు మనని తరింపచేయలేడు. ఎవడు అటువంటి స్వరప్రస్థానంలో నాదోపాసన చేస్తాడో వాడు తాను తరిస్తాడు, అటువంటి కచేరీ విన్నవాడు కూడా తరించిపోతాడు. అటువంటి మహాపురుషులు సంగీతమునందు అమ్మవారి దంత పంక్తిలోకి వచ్చి కూర్చున్నారు. వారు ఆ అక్షరములనే ఉపాసన చేసి అక్షరస్థితిని పొందారు. మనకి ఆ కీర్తనలను విడిచిపెట్టి ఈ కీర్తనలను పాడుకుని మీరు కూడా స్థితిని పొందండి అని మనకి మార్గనిర్దేశకత్వం చేశారు. ఆ అమ్మవారి దంత పంక్తియే ఒక చంద్రశేఖరులు, ఒక చంద్రశేఖర భారతి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక త్యాగరాజు, ఒక ముత్తుస్వామి దీక్షితర్, ఒక శ్యామశాస్త్రి, ఇంతమంది మహాపురుషులు. కాబట్టి ఇవాళ అమ్మవారి యొక్క దంత పంక్తి గురించి చెప్పుకుని శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల అన్న నామాన్ని అన్నంత మాత్రం చేత ఆ మహాపురుషులందరూ అమ్మవారి దంత పంక్తిగా కూర్చుని అమ్మా మమ్మల్ని అనుగ్రహించడానికి ఈ దంతములను ద్విజులను మాకు ఇచ్చావమ్మా అని మనమందరం ఆ తల్లి దంతములకు నమస్కరించవలసినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు. అందున
త్రయోదశితో కూడినటువంటి అసుర సంధ్య వేళలో ఇంత గొప్ప నామాన్ని ఆ తల్లి పరాశక్తి చెప్పించి మన్ని కృప చేసింది.